My dear students, welcome back to my YouTube channel, muralikonda. Dear students, manam 8వ తరగతి తెలుగు వాచకంలోని మాతృభూమి 2వ పాఠం. ఈ పాఠం అనేది పార్ట్ 1 లో మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు పార్ట్ 2 లో ప్రశ్న జవాబులు మనకి FA1 పరీక్షలకి అవసరం కాబట్టి మనం వీటికి ప్రశ్న జవాబులు అనేవి ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. అవగాహన ప్రతిస్పందనలో చూసుకుంటే క్రింద ప్రశ్నలకు అడిగిన విధంగా సమాధానాలు ఇవ్వండి అని ఉంది. పాఠంలో మీకు నచ్చిన సన్నివేశం గురించి మాట్లాడండి. పాఠంలో నీకు ఏ సన్నివేశం నచ్చిందో దాని గురించి మాట్లాడాలి. పాఠంలో పాత్రల స్వభావాన్ని గురించి రాయండి. అంటే పాఠంలో పాత్రల స్వభావాలు, పాత్రల సుధీర్ ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో అతను ఉండేవాడు. అతను సైన్యంలో చేరాలనే ఉంటాడు. కానీ తల్లిదండ్రులు తన ఆశలను అడియాశలు చేస్తారు. అయితే అతను వ్యాపారవేత్తగా కొనసాగేలా చేస్తారు. తన యొక్క తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి, అది అతని పాత్ర. అదేవిధంగా పద్మజ రాజారావు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు, బాగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళు వీరిద్దరు కూడా ఏకైక కుమారుడు సుధీర్ సైన్యంలో చేరితే తమకు దూరం అవుతాడని భయపడి సైన్యంలో చేరకుండా చేసి తమ కళ్ళ ముందు ఉంచుకొని ఆనందిస్తారు. దేశం గురించి ఆలోచించకుండా తమ సొంత ప్రయోజనం కోసం ఆలోచించే మనస్తత్వ స్వభావం కలిగిన వారు వీళ్ళు. అదేవిధంగా వీర సైన్యంలో చేరితే మంచి జీతాలు వస్తాయి, కుటుంబానికి ఆసరాగా ఉండవచ్చు అని భావించి తల్లిదండ్రులను ఒప్పించి దేశానికి కోసం సేవ చేసేటువంటి అవకాశం తనకు వచ్చినందుకు సంతోషపడిన వీరుడు తన కుటుంబం సంతోషాన్ని చూసి వారి రుణం తీర్చుకున్నానని సంతోషపడిన వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ జనుల గుండెల్లో శిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తి వీర చంద్రమ్మ రోసయ్య. వీరికి 5 సంతానం. పెద్ద కొడుకు వీర సైన్యంలో చేరతానంటే కుటుంబం కష్టాలు తీరుతాయని ముందు సంతోషించి యుద్ధం వస్తే పరిస్థితి ఏమిటి అని భయపడ్డాడు రోసయ్య. మాటలతో ధైర్యం నింపుకొని వ్యక్తి చంద్రమ్మ. అయితే కొడుకు ధైర్యం చూసి నేటి యువకులే దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలని ఆ పని చేస్తున్న తన కొడుకుని మెచ్చుకోవాల్సిందే అని చెప్పిన ధైర్యశాలి రోసయ్య తన కొడుకు దూరమైన 2వ కొడుకును కూడా సైన్యంలోకి పంపించిన ధీరోదాత్తుడు, గొప్ప వ్యక్తి, దేశ సేవ చేయాలనే గొప్ప హృదయం కలిగినటువంటి దంపతులు వీళ్ళు. ఇది పాత్రల స్వభావాలు. పాఠం చదవండి. క్రింది మాటలు ఎవరు ఎవరితో ఎందుకన్నారో రాయండి. మీరు పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే తెలుస్తుంది. ఈ మాటలు ఆ తల్లి కన్నబిడ్డ రాష్ట్రానికి మణిపూసా అని అనింది కదా. ఈ మాటలు పవని నిర్మల ప్రభావతి రాసిన మాతృభూమి కథానికలోనిది. ఈ మాటలు వీర అమరుడైనప్పుడు వారి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శ్రద్ధాంజలి సభలో పద్మజ ప్రసంగంలోనివి. వీర తల్లిదండ్రులను ఓదారుస్తూ వారిలో ధైర్యాన్ని నింపడం కోసం ఇక్కడ ఈ మాటలు అంది. తర్వాత చదువుకున్న యువకులు చైతన్యంతో దేశం కోసం పాటుపడాలి. ఈ మాటలు మనకి మాతృభూమి కథానికలోనివి. ఈ మాటలు వీర తండ్రి రోసయ్య అన్నాడు. వీర తల్లి చంద్రమ్మ వీర సైన్యంలోకి వెళ్తానన్నప్పుడు కొద్దిగా జంకింది. ఆమెకు ధైర్యం చెబుతూ వీర దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అన్నాడు. భయపడకూడదన్నాడు. వీర మాటలు మెచ్చుకుంటూ చదువుకున్న యువకులు చైతన్యంతో దేశం కోసం పాటుపడాలి అని రోసయ్య అన్నాడు. ఇవి ఈ ప్రశ్నలకి
జవాబులు. ఇక్కడ మనకి క్రింది పద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇచ్చున్నారు. దేశము మట్టిగా ధనసు దేశమటన్న మనుష్యులన్న సందేశమునిచ్చిపోయిన మనీషి మహాశయుడు అప్పరాయు నా దేశము త్యాగమూర్తుల పవిత్ర మహాశయములు ఫలించుచో దేశము మట్టిగానప్పుడు దేశమనంగ మనుష్యులా. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు. మనిషి ఎటువంటి సందేశాన్ని ఇచ్చాడు? దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు అనే సందేశం ఉంది. త్యాగమూర్తుల ఆశయం ఏమిటి అంటే దేశాన్ని ఎల్లప్పుడూ కూడా ఈ త్యాగమూర్తులు అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తూ ఉంటారు. దేశం అనగా ఏమి? దేశం అంటే అభివృద్ధిలే అంతేగాని మట్టి కాదు. దేశం అంటే అభివృద్ధి కున్న మనుషులు. ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఎస్టి జ్ఞానానంద కవి. తర్వాత ఇక్కడ పేరా ఇచ్చారు. భారత సైన్యాధికారిగా భారత సాయుధ దళాలు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు బిపిన్ రావత్. ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్. ఇతను 1958 మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి జిల్లాలోనే ఈయన జన్మించాడు. రావత్ భార్య మధులిక రావత్. ఈయన సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాల కటక్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువు పూర్తి చేశారు. సైన్యంలో ప్రవేశించిన రావత్ సెకండ్ లెఫ్టినెంట్ హోదా నుంచి జనరల్ అంటే సిడిఎస్ హోదా వరకు ఎదిగారు. సైన్యాధిపతి హోదాలో పనిచేస్తున్నప్పుడు దేశ రక్షణ కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టాడు. ఈయన యొక్క సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం మొదలైనవి వాటితో పాటు 2021 పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. రావత్ 2021 డిసెంబర్ 8వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చున్నాయి చూడండి. ప్రశ్నలు అని ఖాళీలు ఇచ్చారు కదా, ఇక్కడ మనం ప్రశ్నలు అనేవి తయారు చేయాలి ఆ పేరాన్ని బట్టి. రావత్ చిన్న హోదా నుండి పెద్ద హోదాకు ఎదిగేలా చేసిన లక్ష్యం ఏమిటి? ప్రతి పౌరుడు కొంతకాలం సైన్యంలో పనిచేసేలా చేస్తే ఎలా ఉంటుంది? ఇవి ఇలా మనం ఒక 4 ప్రశ్నలు అనేవి ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత 3 ప్రశ్నగా మనం భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు ఎవరు? అదేవిధంగా బిపిన్ రావత్ ఎప్పుడు మరణించారు? ఇలా ప్రశ్నలు అడగవచ్చు. తర్వాత క్రింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి. మాతృభూమి పాఠ్యభాగ రచయిత్రిని గురించి రాయండి. మాతృభూమి పాఠం రచయిత్రి చూడండి ఒకసారి. రచయిత్రి గురించి పవని నిర్మల ప్రభావతి ఈ యొక్క రచయిత పరిచయం రాయాలి దాని జవాబుగా. తర్వాత ప్రశ్న వచ్చి మనకి కథానిక ప్రక్రియ లక్షణాల గురించి రాయండి. కథానిక ప్రక్రియ లక్షణం ఇది ప్రక్రియ కథానిక. కథా కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది. పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. తర్వాత వీర తన తల్లితో
సైన్యంలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఏం చెప్పాడో రాయండి. ఏం చెప్పాడు? వీర తన తల్లిదండ్రులతో కుటుంబ పరిస్థితుల గురించి వివరించాడు. అదేవిధంగా వీర సైన్యంలో చేరడం వల్ల మంచి జీతాలు పొందవచ్చు అని చెప్పాడు. కష్టాలు తీరుతాయని, తండ్రికి ఆసరా లభిస్తుందని అన్నాడు. వీటన్నిటికంటే దేశానికి సేవ చేసేటువంటి అవకాశం వస్తుందని తన తల్లితో చెప్పాడు. పద్మజ సభలో వీర గురించి మాట్లాడిన విషయాలను గురించి రాయండి. శ్రద్ధాంజలి సభ వీర గ్రామంలో పెట్టారు. ఆ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన పద్మజ వీర గురించి మాట్లాడుతూ, వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ, దేశాన్ని రక్షించే క్రమంలో అమరుడైనాడు, మనం ఎవ్వరం ఊహించలేదు. ఈ సంఘటన నా గుండె పగిలిపోతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో, ఆమె వీరమాత జిజియాబాయి వంటిది. ఆ తల్లి కన్న ఈ బిడ్డ మన జిల్లాకి, మన రాష్ట్రానికే మణిపోసా అని చెప్పింది. తర్వాత ప్రశ్న చూడండి, వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకత మనం మళ్ళీ చెప్పుకుందాం, ఓకేనా?